బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను అని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటూ ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆహ్వాన పత్రికను ముద్రించి ఆహ్వాన పత్రిక పేరు మార్పు ఆహ్వాన పత్రిక అని ముద్రించి అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుంచి కిర్లంపూడి తూగోజీ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక ఆహ్వాన పత్రికను ముద్రించారు. 4వ తారీఖున ఫలితాలు పవన్ కళ్యాణ్కే అనుకూలంగా వస్తాయి. పవన్ కళ్యాణ్ గెలుస్తారు కాబట్టి మీరు పేరు మార్పుకు సిద్ధంగా ఉండండి అనే విధంగా ముద్రగడ పద్మనాభాన్ని ట్రోల్ చేస్తూ ఈ ఆహ్వాన పత్రికను ముద్రించారు. నూతన నామకరణ మహోత్సవం అండి. ముద్రగడ పద్మనాభం ప్రతి మాటలోనూ ఆయన చేశామండి వెళ్ళామండి అని అంటూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ యాస వచ్చేలాగా ముద్రగడ పద్మనాభం ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ఆ ఆహ్వాన పత్రికను ముద్రించి కాపు సోదర సోదరీమణులందరికీ ఆహ్వానం అండి అంటూ ఈ పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో అందరికీ పంపిణీ చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ను ఓడించాలి అని ఆయన ప్రతిన పూనారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అంటూ సవాల్ చేశారు. దానిపైన పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. తన తండ్రి ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, నేను దానిని స్వాగతించటం లేదు అంటూ ఆమె కూడా మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఆహ్వాన పత్రికను ముద్రించారు. అది ముద్రగడ పద్మనాభం తన పేరు మార్పుకు ఆయనే ముద్రించినట్టుగా అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఈ ఆహ్వాన పత్రిక గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది పిఠాపురంలో? ప్రధానంగా చూసుకుంటే జూన్ 4 అయితే నూతన నామకరణ మహోత్సవం అంటూ ఒక శుభలేఖ అయితే మొత్తం అంతా కూడా మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి ప్రకాష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఈ నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ ఈ ముద్రణకి కారణం, ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్కి కారణం ముద్రగడ పద్మనాభం చేసిన ఆ సవాల్. ఆ రోజు ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ ఏంటో ఒకసారి విందాం. పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇప్పుడువా మేము మీకు ఓటేసేయడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అట్టకట్టారా మా ప్రజలకి? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇప్పుడువా మేము మీకు ఓటేసేయడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అట్టకట్టారా మా ప్రజలకి? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఇప్పుడువా మేము మీకు ఓటేసేయడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అట్టి. రైట్, ముద్రగడ పద్మనాభం ఆ రోజు చేసిన సవాల్ ఇది, మేము మీకు బానిసలం కాదు, మేము మీకు మీరు చెప్పిన మాట వినాలా, మిమ్మల్ని ఓడిస్తాము, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను, నా పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటూ ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు ఆయన ఎదుర్కొన్నారు. ఆయన సొంత కుమార్తె దగ్గర నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఒక ఆహ్వాన పత్రికను అందరికీ పంపిస్తున్నారు అంటే ఏమండి, మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు కాబట్టి నేను పేరు మార్చుకుంటున్నాను, నా పేరు మార్పు ఆ కార్యక్రమానికి అందరూ రండి అంటూ ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా ఒక ఇన్విటేషన్ని ముద్రించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడదాం. ఎస్ ప్రకాష్, ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ ఆహ్వాన పత్రికపై?
రోహిత్, మనం చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి కాదు, ఏపీ అంతా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి ఒక ఇన్విటేషన్, అంటే మనం చూసుకుంటే నూతన నామకరణ మహోత్సవం అంటూ ఒక సోషల్ మీడియా వేదికగా ఒక ఇన్విటేషన్ అయితే మొత్తం వైర చక్కెర్లు కొడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అది ఎవరని చూసుకుంటే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ముద్రగడ పద్మనాభంగా, అందులో మొత్తం వివరాలు చూసుకుంటే ఆయన మంగళవారం జూన్ 4th ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రం 6:30 నూతన నామకరణ మహోత్సవం, ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటానని చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే జూన్ 4th రిజల్ట్ వస్తుందో ఆ రోజు సాయంత్రం పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ జన సైనికులు గత కొన్నాళ్ళ నుంచి కూడా పద్మనాభానికి అయితే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం పిఠాపురంలో ఉన్నటువంటి పోలింగ్ శాతం చూసుకుంటే ఆ పోలింగ్ శాతానికి అయితే మనకి ధీటుగా ఇప్పుడు అక్కడ భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో అయితే పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసమే ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో మొత్తం అంతా కూడా నమోదైందంటూ ఇప్పటికే పిఠాపురంలో జన సైనికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన పవన్ కళ్యాణ్ విజయం తథ్యం అంటున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంగా సిద్ధంగా ఉండాలంటూ ఇటువంటి ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అలాగే గతంలో తన కుమార్తె కూడా ముద్రగడ పద్మనాభానికి అయితే ధీటుగా సమాధానం చెప్పింది, తాను కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరతానంటే తల్లిదండ్రులు ఏదైతే కూతురు తండ్రిని కూడా విడదీసేంత దుర్మార్గం కాదంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ తండ్రి గారితో నేను మాట్లాడతానని గతంలో పవన్ కళ్యాణ్ తునులు కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఇప్పుడంతా కూడా ఇప్పుడు నిన్న ఎన్నికలు పూర్తయి, నిన్న పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వేదిక జన సైనికులు కావచ్చు మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే ఎవరైతే ముద్రగడ పద్మనాభ గారు తానే స్వయంగా ఒక ఇన్విటేషన్ చేసినట్టుగా ఏమండి మీరందరూ కూడా ఈ రోజు నా యొక్క ప్రకాశ్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి నేను ఆ ఆహ్వాన పత్రికను చదివి వినిపిస్తాను. చాలా వ్యంగ్యంగా చాలా వెటకారంగానే ఆహ్వాన పత్రికను రాశారు. అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరిమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 నుంచి కిర్లంపూడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మాలు కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ ఈ ఆహ్వాన పత్రికను రాసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. చాలా వ్యంగ్యంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడే మాట తీరును, ఆయన ఉపయోగించేటటువంటి పదాలను ఈ ఆహ్వాన పత్రికలో పొందుపరిచి కాపు జేఏసీ నాయకులు అలాగే జనసేన నాయకులు జనసేన కేడర్ ఈ ఆహ్వాన పత్రికను ముద్రించి కాపు సోదరి సోదర మనులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి అంటూ ఈ ఆహ్వాన పత్రికను ముద్రించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. 4th పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ముద్రగడ పద్మనాభం పేరు మార్పుకు నిలబడతారని మాకు నమ్మకం ఉందండి అంటూ ఈ ఆహ్వాన పత్రికను సర్క్యులేట్ చేస్తున్నారు. ఎస్ ప్రకాష్, ఈ ఆహ్వాన పత్రిక పైన ముద్రగడ పద్మనాభం వర్గానికి చెందిన వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఎస్, అంటే నిన్న నుంచి కూడా ఈ యొక్క ఆహ్వాన పత్రిక అయితే మొత్తం అంతా కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళ నుండి ఎటువంటి స్పందన అవుతుందని కూడా అందరూ కూడా చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి వైసీపీకి సంబంధించిన నాయకులుగా వచ్చి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి ఇంకా ఉంది. అంటే ఇంకా ట్రోల్స్ అంటే జన సైనికులతో ట్రోలింగ్ సోషల్ మీడియా ట్రోలింగ్స్ అంటే మామూలుగా ఉండదు. అంటే ఇటువంటి పత్రికనైతే ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా చూసుకుని అందులో మనకి కొసమరి పేటంటే అంతా వ్యంగ్యంగా రాసినటువంటి లెటర్తో పాటు ఆయన ఏదైతే మా పదాన్ని ఉపయోగిస్తారో అందరూ ఏమిండి అందరూ కూడా బాగున్నారండి ఇటువంటి అండి పదాన్ని ఆయన ఎక్కువ ఉపయోగిస్తారు. దాన్నే ఉపయోగిస్తూ మనం మీరు చదివినట్టుగా లెటర్లో మనం చూసాం చివరిలో కొసమరి పేట అయితే ఉప్మా అంటే మీ యొక్క ఉప్మా కాపీలు కూడా మీరే తెచ్చుకోవాలని చిన్న ట్యాగ్ లైన్ కూడా కింద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో తాడేపల్లి గుడుంబంలో తాడేపల్లి వెళ్ళి జాయిన్ అయ్యేందుకు ముద్రగడ పద్మనాభం గతంలో కాపు ఉద్యమ నాయకులు కావచ్చు ఆయన అభిమానులు కూడా పిలుపునిచ్చారు. అప్పుడు కూడా అతను వెళ్తూ ఒకే కామెంట్ చేశారు. అంటే అక్కడికి భారీ స్థాయిలో వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా ఎవరు ఉపమాలు ఎవరు కాపీలు వారే తెచ్చుకున్నట్టు ఒక ట్యాగ్ లైన్ చేశారు. అదే మళ్ళీ రిపీట్ చేస్తూ ఇప్పుడు ఎవరు ఉపమాలు ఎవరు కాపీలు వారే తెచ్చుకోవాలంటూ ఇటువంటి వ్యంగ్యంగా రాసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జూన్ 4th 6:30 ఈ యొక్క నూతన నామకరణ
నామకరణ మహోత్సవానికి ఫిక్స్ చేయడంతో మొత్తం అందరూ కూడా దీనిపై ముద్రగడ పద్నామం కావచ్చు, అలాగే కాపు నాయకులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఏ విధంగా స్పందిస్తారని కూడా ఆసక్తికరంగా మారిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు స్థిర సైనికులు ఫిక్స్ అంటే అక్కడ పెరిగినటువంటి ఓటింగ్ శాతం బట్టి పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి స్పందన బట్టి యువకులు ప్రత్యేకంగా మనం చూసుకుంటే 5,000 మంది పైగా యువకులు కొత్త ఓటర్లు తన ఓటు హక్కు వినియోగించుకోవడం కాకుండా పవన్ కళ్యాణ్కే మద్దతు పలికారని ఒక రికార్డు స్థాయిలో సర్వేల ఆధారంగా వాళ్ళంతా కూడా ఈ విధమైన నమ్మకానికి వచ్చారు. దీనితో పద్మారెడ్డిగా మీరు పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ పక్కన సవాల్ విసురుతుంటే ఆయనే స్వయంగా ఆహ్వాన పత్రిక పంపినట్టుగా ఇటువంటి స్టోర్స్ పంపడంతో మొత్తం అంతా కూడా మొత్తం ఏపీలోనే సంచలనంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు రోహిత్. రైట్ ప్రకాష్, ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని కామెంట్ చేశారు ముద్రగడ. పిఠాపురంలో పవన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు జన సైనికులు. ముద్రగడ కామెంట్స్పై సోషల్ మీడియాలో జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ తన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని పోస్టింగ్లు చేస్తున్నారు. నూతన నామకరణ మహోత్సవానికి తరలి రావాలి అంటూ ఒక ఆహ్వాన పత్రికను కూడా పంపించారు. జూన్ 4 సాయంత్రం 6 గంటలకు నూతన నామకరణ మహోత్సవం అంటూ ఒక ఇన్విటేషన్ కార్డును వైరల్ చేస్తున్నారు. ఎవరు ఉప్మా వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరు కాఫీ వాళ్ళే తెచ్చుకోవాలి అంటూ చివరిగా సెటైర్ కూడా వేశారు. మరొకసారి నేను సెటైరికల్గా రాసిన ఆహ్వాన పత్రికను మీకు చదివి వినిపిస్తాను. అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. తర్వాత ముద్రగడ ఫోటోని అక్కడ అతికించారు. తర్వాత మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుంచి అప్పటికి ట్రెండ్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి కిర్లంపూడి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏమండి మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించి తర్వాత తన పేరును ముద్రగడ సాధించిన తర్వాత తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మాలు కాఫీలు మీరే తెచ్చుకోవాలి అండి అంటూ చాలా వ్యంగ్యంగా చాలా సటారికల్గా ఈ ఇన్విటేషన్ని ముద్రించి అందరికీ సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకసారి ఆ రోజు ముద్రగడ పద్మనాభం చేసిన సవాల్ ఏంటి, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలేంటి ఒకసారి చూద్దాం. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మేము మీకు ఓటేసేయడానికి మీ సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి?